యేసు ఈ పాటలకి మరింత అందాన్ని తీసుకొచ్చాయి. సినిమా ఎంత డిఫరెంట్గా ఉందో ఈ చిత్రంలోని పాటల్ని కూడా అంతే యునీక్గా డిజైన్ చేయడం జరిగింది. శ్రీరామ్ గారు, అందరికీ నమస్కారం. నేను చిన్నప్పుడు విహారయాత్రకి విశాఖపట్నం వెళ్ళినప్పుడు సబ్మెరైన్ చూడడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ కాలేజ్లో విజ్ఞాన యాత్రకు వెళ్ళినప్పుడు ఇస్రోని సందర్శించడం జరిగింది. కానీ నాకు తెలిసింది ఒక దార్శనికుడికి ఒక మామూలు వ్యక్తికి తేడా ఏంటంటే, అక్కడ సబ్మెరైన్ దగ్గర సాంబార్ బాగలేదని, ఇక్కడ ఇస్రో దగ్గర మజ్జిగ బాగలేదని టీచర్స్ మీద కంప్లైంట్ ఇవ్వడం తప్పితే సబ్మెరైన్ చూసి గాజి సినిమా తీయచ్చని, ఇస్రోని చూసి అంతరిక్షం సినిమా తీయచ్చని నాకు తెలియలేదు. అదే దార్శనికుడైతే అక్కడ స్థలాల్ని, అక్కడ పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుని కథలల్లి సంకల్ప రెడ్డి లాంటి దర్శకులు అవుతారు. అలాంటి గొప్ప దర్శకుడికి పనిచేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొక విషయం, ఎప్పుడో చిన్నప్పుడు ఫిజిక్స్ మాస్టర్ చెప్పారు, భూమి మీద ఉంటే మనం ఈ బరువు ఉంటాం, అదే అంతరిక్షంలోకి వెళ్తే ఇంతకి 6 వంతుల బరువు తగ్గిపోతాం. ఒకవేళ ఇక్కడ చాలా విధాలుగా ఆఖరికి ఏయో డైట్లు పాటించి కూడా బరువు తగ్గకపోతే, వాళ్ళు బరువు తగ్గాలంటే అంతరిక్షంలోకి వెళ్తే ఖచ్చితంగా బరువు తగ్గిపోతారు అని చెప్పారు. అంతరిక్షానికి వెళ్ళే అవకాశం లేదు, కానీ మిగతా సినిమాలకి వచ్చిన పని బరువు కంటే అంతరిక్షం సినిమాకి పనిచేసినప్పుడు నాకు 6 రెట్లు బరువు తగ్గింది. ఆ పని బరువు కారణం సంకల్ప రెడ్డి గారిలో ఉన్న స్వచ్ఛత, స్పష్టత. ఇక మూడో విషయం, ఎప్పుడు సీతారాం శాస్త్రి గారితో కార్డు పంచుకున్నా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. గురుతుల్యులు, ఒక ద్రోణాచార్యుడు, ఏకలవ్యుడు ఒకే పక్షాన్ని ఉండి యుద్ధం చేస్తున్నట్టు భావిస్తాను నేను వారితో పాటు కార్డు పంచుకుంటే. ఇంత మంచి అనుభూతులు మిగిల్చిన అంతరిక్షం మీకు తెర మీద కూడా మంచి ఆనందాన్ని పంచుతుందని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అనంత శ్రీరామ్ గారు, మీరు వెళ్లే ముందు ఇంకో 3 రోజుల్లో చిత్రం విడుదల అవ్వబోతుంది కాబట్టి ముచ్చటగా ఒక 3 ప్రశ్నలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాం. తప్పకుండా. ఒకవేళ మీరు స్పేస్లోకి వెళుతున్నట్టయితే ఎవరిని తోడు తీసుకెళ్ళాలి అనుకుంటారు? మళ్ళీ స్పేస్లో కూడా ఆ టార్చర్ అంతా తీసుకెళ్ళాలంటే నేను ఒంటరిగా ఏకాంతంగా వెళ్తాను. ఓకే, గుడ్ ఆన్సర్. ఒకవేళ మూన్ మీద మీరు ల్యాండ్ అవుతున్నట్టయితే కుడికాలు ముందు పెడతారా, ఎడమకాలు ముందు పెడతారా, ఎందుకు? అది వెస్ట్ ఫేసింగ్ అయితే కుడికాలు ముందు పెడతాను. ఆహా, వాస్తు. సౌత్ ఫేసింగ్ అయితే ఎడమకాలు ముందు పెడతాను. ఈశాన్యం కూడా సరిగ్గా చూసుకోండి, బెటర్. పర్లేదు, తవ్వి నీళ్లు తెచ్చుకుంటాను. అక్కడ ఇప్పుడే మా సంకల్ప రెడ్డి గారు కూడా చందమామలో నీటి జాడ ఎక్కడ ఉందని ఎదుగుతున్నారు. నేను ఈశాన్యం వైపు చూపించి అక్కడ నుయ్యి తవ్వమంటాను. ఆగ్నేయం వైపు మంట పెట్టడానికి నేను రెడీగా ఉంటాను. పర్లేదు, అలాగే అక్కడ ఆక్సిజన్ ఉండదు కాబట్టి మంట అంత పెరగదు, బాగానే వస్తుంది. ఒకవేళ స్పేస్ మీద మీరు ఎవరినైనా వదిలేసి రావాలి అంటే ఎవరిని వదిలేసి వస్తారు? మీతో పాటు ఉన్నారు కొంతమంది, ఎవరిని వదులుతారు? 24 గంటల టీవీ ఛానళ్ళ వ్యాఖ్యాత. ఏమిటి నన్నే? ఓ మై గాడ్, నాకు కొత్త వెన్యూ క్రియేట్ చేశారు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి స్పేస్కి వెళ్ళాలి వెళ్ళాలి అని. అక్కడ కూడా ఉంటారుగా గ్రహాంతర వాసులు. నేను వదలగలను కానీ తీసుకెళ్ళలేను. మనల్ని ఎవరైనా తీసుకెళ్తే మిమ్మల్ని అక్కడ వదిలేసి వస్తాం. థ్యాంక్ యూ అండి, ఎలాగో అలా బరువు తగ్గుతాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఓకే.